హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. మీరు కెరీర్ గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారా, లేకపోతే లైఫ్ గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారా? ఏదైనా సరే, ఏదైనా సరే, సెన్స్ ఉంటే ఏదైనా మాట్లాడతాను. ఓకే, సెన్స్ ఉండే మాట్లాడతాను. అంటే అది లైఫ్ అయినా సరే, కెరీర్ అయినా సరే, ఏదైనా సరే ఇంట్రెస్టింగ్ ఉండాలి, నిజం ఉండాలి. అదే లాస్ట్, అంటే నేను మీవి కొన్ని అంటే ప్రోమోస్ అవి చూసాను, ఎక్కువ వరకు అంటే ఫిలాసఫీ ఎక్కువ వస్తుంది మీరు మాట్లాడుతున్నప్పుడు. సో లైఫ్ గురించి మాట్లాడడానికి ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్నారేమో నాకు తెలియదు. అంటే మీరు ఎవరికన్నా ఏమన్నా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారేమో అన్నది కొంతవరకు అనిపించింది నాకు. ఇస్ ఇట్ ట్రూ? మెసేజ్ అంటే బేసిక్గా నేను స్ట్రగుల్ అయ్యే స్టేజ్లో నాకు, నేను చెప్పాను మా అన్నయ్య వాళ్ళు ఇలా భయపెట్టించేశారు, ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటుంది అని. అది ఎంత పెద్ద భయం క్రియేట్ చేసేస్తారంటే నేను వెళ్ళాలా వద్దా అంటే, ఇప్పుడు ఒక ఇండస్ట్రీలోకి వచ్చి పనిచేసి అందరితో కలిస్తే తప్ప క్లారిటీ రాదు. అలాంటి దాని గురించి బయట వచ్చే మిత్స్ ఎలా ఉంటాయంటే, ఇండస్ట్రీ డేంజర్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిగా ఆ కెరీర్ చూసుకునే ధైర్యం అమ్మాయి చేసినా ఇంట్లో వాళ్ళకి ధైర్యం ఉండదు. అలాంటప్పుడు ఏంటి, నా కూతురు తప్పు చేసేస్తుందేమో, అంటే బీయింగ్ అ గర్ల్ చెప్తున్నాను, తప్పు చేసేస్తుందేమో, తనకు ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఎందుకు రిస్క్ అన్నది ఒక భయం వచ్చేస్తుంది. అబ్బాయిల విషయానికి వస్తే ఇంతమంది ఫ్రెండ్స్ని చూశాను ఇండస్ట్రీ అనగానే పిల్లని ఇవ్వడానికి భయపడుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.